हाय फ्रेंड्स अंदर की नमस्कार इंट्लोने ईजीगा टेस्टीगा गोबी मंचूरी एला तैयार चेसुकोवाली एमेम पदार्थालु कावालनो चूपिस्तानु चूद्दामंडी चूसे मुंदु मन चैनल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी पिल्लल नुंचि पेद्दवाळ्ळ वरकु ईवनिंग स्नाक ऐटम गा बयटिकि वेल्लकुंडा इंट्लोने ईजीगा एला तैयार चेसुकोवालो चूपिस्तानु चूद्दामंडी इप्पुडु ఏమేం పదార్థాలు కావాలనో ముందు చూపిస్తాను చూద్దాము మంచూరియా ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తానండి నేను క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి నీళ్ళు బాగా మరిగేటప్పుడు మనం ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఇందులో వేసి ఒక ఉడుకు ఉడికించుకోవాలండి ఇవైతే చక్కగా ఉడికాయండి అలానే మెత్తగా ఉడకకూడదు పచ్చిగానే ఉండకూడదండి మధ్యస్థంగా ఉడికించుకొని వడగట్టుకోవాలండి ఇవి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ salt వేసుకొని తీసి పెట్టుకోవాలండి క్యాలీఫ్లవర్ అయితే ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి చూడండి ఇప్పుడు వడగట్టి పక్కన పెట్టుకుందాము బ్యాటర్ రెడీ చేసుకుందామండి 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకుందామండి అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుందామండి రుచికి సరిపడినంత salt అండి అలాగే కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఈ విధంగా బ్యాటర్ రెడీ చేసుకోవాలండి మరీ పల్చగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇందులో వేసి మిక్స్ చేసుకుందాము ఈ విధంగా బ్యాటర్ లో క్యాలీఫ్లవర్ పీసెస్ అన్ని వేసి మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా మిక్స్ అయ్యాయో ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు ఒక్కొక్కటిగా క్యాలీఫ్లవర్ పీసెస్ లన్నీ వేసి ఒకదానికొకటి అంతకుండా విడివిడిగా వేసి వేయించుకుందాము ఈ విధంగా వేయించుకోవాలండి కొద్ది కొద్దిగా వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాము అలానే ఎక్కువ మరి వేయించకూడదండి ఈ బ్యాటర్ రెడీ చేసుకునేటప్పుడు మీరు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి కానీ బియ్యం పిండి వేయకుండా కార్న్ ఫ్లోర్ మైదాతోనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా వేగేయండి చూడండి ఈ విధంగా పీసెస్ అన్ని వేయించుకుందాము మరో ట్రిప్ కూడా వేసి అదే విధంగా వేయించుకుందాము చాలా సింపుల్గా ఇంట్లోనే గోబీ అనేది తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా
మొత్తం వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అన్నీ వేయించుకున్న తర్వాత మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా అల్లం తరుగు వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం అండి. ముందుగా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాము. వెల్లుల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం ముక్కలు కూడా వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికం ఇవన్నీ వేయించుకోవాలండి. అంటే మరి ఎక్కువ ఫ్రై అవన అవసరం లేదండి, పచ్చి వాసన ఫ్రై వరకు వేయించుకుందాము. ఇవి వేగాయి కదండి, ఇప్పుడు కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సోయా సాస్ అండి. వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అండి. కొద్దిగా టమాటా కెచప్ వేసుకుందాము. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకుందామండి. వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసానండి, బిట్ ఎక్కడో మిస్ అయింది. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ గ్రేవీగా కావాలంటే కార్న్ ఫ్లోర్ వాటర్ కలిపి కూడా వేసుకోవచ్చండి, డ్రైగా కావాలనుకుంటే ఇలానే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం గోబీ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆ బ్యాటర్లో సాల్ట్ అంతా వేసి కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో చూసుకొని వేసుకోండి. ఎందుకంటే సాసులంతా సాల్ట్ ఉంటుంది కదండి, చూసుకొని వేసుకోండి. చక్కగా వేగిపోయాయి. ఇందులో మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ కూడా వేసి మిక్స్ చేసుకున్నాం. గోబీ మంచూరియా అయితే రెడీ అయిందండి. ఎంతో టేస్టీగా మనము సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకునే గోబీ మంచూరియా అయితే రెడీ అయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, స్ప్రింగ్ అని ఉంటుంటే పైననే స్ప్రింకిల్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి గోబీ మంచూరియా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటానండి. థ్యాంక్ యూ.